वेलकम टू जेएल टीवी न्यूज़ ना पेर वनिल सर्दार भगत सिंग राजगुरु सुखदेव 91వ वर्धंती सदर्भंग बुधवार मधुरवाड एआईवाईएफ आध्र्यन भगत सिंग राजगुरु सुखदेव चित्रपटाल की पूलमाल वेसी घन निवा अन सीपीआई पार्टी आफीस नीचे जीवीएमसी आफीस वरकू चित्रपटाल र्याली चेशार अनंतरम एएफ नगर अध्यक्षुडु वांड्रासी सत्यनारायण मात्लाडुतू सर्दार भगत सिंग अति चिन्न वयसु नुंचि पोराटालु चेसेवाडु 3 संवत्सराल वयसुलोने तुपाकी मोक्कलु नाटाडु 20 संवत्सराल वयसुलोने ब्रिटिश वारिनि गडगडलाडिंचिन विप्लव वीरुडु 23 संवत्सराल वयसुल भरतमातनु संकिल्ल नुंचि विडिपिंचि दानिकि ఒరు కొయ్యలను ముద్దాడిన విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్ నేటికి 91 సంవత్సరం అయినప్పటికీ దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగులను పట్టించుకునే వారే లేరు యువతిపై మరింత అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రినాథ్ గణేష్ బంగారయ్య మనోహర్ పవన్ సాయి దీపక్ శ్రీను బుజ్జిబాబు జగనాథం జగదీష్ అనిరుద్ అశోక్ లోకేష్ భరత్ పాల్గొన్నారు. సర్దార్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల 91వ వర్ధంతి సందర్భంగా మధురవాడ సిపిఐ అఖిల భారత యువజన సమక్య ఏవైఎఫ్ గా మేము కాగడ ప్రదర్శన చేయడం జరిగింది. మధురవాడ సిపిఐ పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడ మన జోనల్ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం వరకు చేయడం జరిగింది. సర్దార్ భగత్ సింగ్ అది చిన్న వయసు నుంచే ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. 3 ఏళ్ల వయసులోనే తుపాకీ మొక్కలు నాటి విప్లవ వీరులుగా జాగారు. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి బ్రిటిష్ వాళ్ళ పేరు వింటే భగత్ సింగ్ ఒంట్లోనే వెముకలు విరిగేలా కోపం వచ్చేది. 20 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్. సర్దార్ భగత్ సింగ్ మన భరతమాతని సంకెళ్ళ నుంచి విడిపించడానికి 23 ఏళ్ల వయసులోనే పురికొయ్యలు ముద్దాడినటువంటి సర్దార్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల 91వ వర్ధంతి ఇవాళ ఘనంగా మధురవాడలో జరుపుకుంటున్నాం. ఈ వర్ధంతి 91 అయినా ఇప్పటికీ మన దేశంలో ఏమీ మారలేదు. అత్యాచారాలు కానీ రౌడీ యుద్ధాలు కానీ మహిళలపై దాడులు కానీ ఏమీ మారలేదు. అంతేకాదు సర్దార్ భగత్ సింగ్ స్ఫూర్తితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకై పోరాడతాం. అంతేకాదు విశాఖపట్నం రైల్వే జోన్కి పోరాడతాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి మేము భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడడానికి అఖిల భారత యువజన సమక్య ఏఏవైఎఫ్గా మేము సిద్ధంగా ఉన్నాం.